హెయిర్ బాగా తెల్లబడిపోయి, మనము హెయిర్ డై అయితే వేస్తూ ఉంటాం కదా, హెయిర్ డై వేయడానికి చాలా టైం అయితే పడుతుంది. మరి సెలూన్కి వెళ్ళినా వాళ్ళు వేసే హెయిర్ డైస్ వల్ల కెమికల్తో జుట్టు బాగా ఊడిపోతుంటుంది, చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. మరి దీని ఒక్కసారి మనం కనుక ప్రిపేర్ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడల్లా, అంటే 15 డేస్కి ఒకసారి అయినా సరే మనము ఒకసారి యూజ్ చేసుకొని పెట్టుకుంటే 2 టైమ్స్ ఈజీగా మనము హెయిర్ డైని ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనకి ఎక్కువ టైం అయితే పట్టదు. ముందుగా దీని అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ముందుగా ఏం చేస్తారంటే, దానిమ్మ తొక్కల్ని మనము తిన్న తర్వాత పడేయకుండా వాటిని 2 పండ్లు వరకు తీసేసుకొని, వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇనుప కడాయిని తీసుకోండి. ఇనుప కడాయి వల్లనే మనకి హెయిర్ బ్లాక్ కావడానికి కూడా చాలా మటుకు మనకి ఇనుప కడాయిలో ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిదండి. హెయిర్ డై కూడా మనకి మంచి కలర్లో వస్తుంది కాబట్టి ఇనుప కడాయిని తీసుకోండి వీలైనంత వరకు, ఎందుకంటే వేరేది ఏది తీసుకున్నా కరెక్ట్ కాదనమాట. ఇనుప కడాయిని యూజ్ చేయండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, లేదంటే మీ నైఫ్తో కానీ ఇలా కట్ చేసి ఇందులో అయితే వేసుకోండి. మనము దానిమ్మ పండు ఒలిచేటప్పుడు దీంట్లో రసం కనుక ఎక్కడైనా పడ్డా కూడా మనకి కలర్ ఎలా వస్తుంది, బ్లాక్ కలర్ వస్తుంది కదా, అందుకని మన స్కిన్కి కానీ ఎక్కడ పడ్డా దీని కలర్ అనేది అలా ఉంటుంది కాబట్టి హెయిర్ని కూడా మంచిగా న్యాచురల్ బ్లాక్గా చేయడానికి చక్కగా యూజ్ అవుతాయన్నమాట. వీటిలో ఉండే ఔషధ గుణాల వల్ల మన శరీరంలో విష పదార్థాలను చాలా మటుకు బయటికి తీసేస్తుందండి. దీని తొక్కల్ని నీళ్ళలో వేసి బాగా మరిగించేసి మీరు ఉదయాన్నే 1 గ్లాస్ వాటర్ కనుక తీసుకుంటే మీ మోకాల నొప్పులు ఏమైనా ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. అంత మంచి ఔషధ గుణాలైతే ఇందులో ఉన్నాయన్నమాట. తర్వాత నేను ఇక్కడ తీసుకున్నాను నల్ల జీలకర్ర. నల్ల జీలకర్రను ఇక్కడ 1 స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ని కూడా 1 స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత సీకాకాయ. ఇక్కడ సీకాకాయ చాలా పవర్ఫుల్ అండి, హెయిర్ బ్లాక్గా చేయడానికి చక్కగా పనిచేస్తుంది. తర్వాత 4-5 కుంకుడు కాయల్ని కూడా ఇక్కడ వేసుకున్నాను. తర్వాత ఆమ్లాని మీరు డ్రైగా, అంటే ఎండబెట్టింది ఉన్నా సరే 1 స్పూన్ 2 స్పూన్ల వరకు వేసుకోండి. నా దగ్గర ఎండబెట్టిన ఆమ్లా లేదు కాబట్టి పచ్చితే నేను ఇక్కడైతే 2 కట్ చేసి వేస్తున్నాను. ఇక్కడ నల్ల జీలకర్రను తీసుకున్నాం కదా, దీనివల్ల జుట్టు రాలే సమస్యని బాగా అరికడుతుంది. జుట్టు కూడా బాగా పెరగడానికి మనకి నల్ల జీలకర్ర అనేది బాగా ఉపయోగపడుతుంది. జుట్టు బాగా పెంచడానికి కూడా, అంటే బాగా పెరగడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ యాక్సిడెంట్ వంటి లక్షణాలు కలిగి ఉండడం వల్ల ఇవి జుట్టుని ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి. తర్వాత ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకున్నాం కదా, అవిసె గింజలు అంటారు వాటిని తెలుగులో. ఇవి జుట్టుని మెత్తగా అలాగే ఒత్తుగా పెరగడానికి, జుట్టుని పొడవుగా చేయడానికి కూడా మనకి అవిసె గింజలు అనేవి బాగా హెల్ప్ చేస్తాయండి. కాబట్టి మీరు ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ని 1 స్పూన్ వేసుకోండి. తర్వాత ఇందులో మీరు ఎంత వాటర్ వేసుకుంటారు అంటే 2 లేదా 3 గ్లాసుల వరకు వేసుకోండి. అంటే మీరు తీసుకున్న కడాయిని బట్టి వాటిని ఎంతవరకు వేసుకోవాలనేది మీరు, మనం ఇక్కడ వేసుకున్నాం కదా అవన్నీ మునిగి మీ కడాయి ఎంత ఉంటుందో అంతవరకు వేసుకోండి. ఓకే, వాటర్ని ఎక్కువగా వేసుకుంటే మనకి ఇది 1-2 సార్లకైనా మనకి యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని నైట్ అంతా ఇలా నానబెట్టుకొని మార్నింగ్ వరకు ఇలా వదిలేసేయాలి. దీంట్లో చివరిగా నేను వేసింది ఏంటంటే లవంగాలు, 4-5 లవంగాలను వేసేసి మీరు ఇలా మూత పెట్టేసి మార్నింగ్ ఇలా ఓపెన్ చేస్తే ఇది కలర్ చూస్తారు కదా, ఇలా కలర్ అయితే చాలా బాగా వచ్చేస్తుంది. చాలా న్యాచురల్గా మనకి ఇలా నైట్ అంతా నానడం వల్ల కలర్ అయితే చక్కగా వచ్చేస్తుంది. దీని 1 స్పూన్ నేను ఇక్కడ చేతిలో వేసాను. మనకి దానిమ్మలో ఉండేటివి, తర్వాత సీకాకాయలో ఉండే కలరు, ఆమ్లాలో ఉండే కలరు, వీటన్నిటి వల్ల చక్కగా కలర్ అయితే వచ్చేసింది. చేతికి కొంచెం కలర్ అయితే నాకు అంటేసింది, అదే చూపిస్తున్నాను నేను ఇక్కడ. దీంట్లో ఉండే ప్రతి ఒక్క వేసిన ఇంగ్రీడియంట్ కూడా నేను ఏంటేంటి ఎలా బెనిఫిట్స్ అనేటివి కూడా ఒక్కొక్కటి నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక నచ్చితే ప్రేమతో లైక్ అయితే ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ఆ నోటిఫికేషన్ అనేది ఫాస్ట్గా మీకు వచ్చేస్తుంది, అప్పుడు వెంటనే వీడియో అయితే చూడొచ్చు. కాబట్టి ఆల్ బటన్లో ఆన్లో పెట్టుకొని మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, దీన్ని ఇలా చేసిన తర్వాత స్టవ్ పైన బాగా మరిగించుకోవాలండి. ఇది ఎంత మరగాలన్నమాట, బాగా మరిగి మొత్తం వాటర్ని తింకిపోయేంత కాదు, కాసేపు ఒక 5 నిమిషాలు బాగా మరగబెట్టుకోండి.
ఇందులో మరి సాల్ట్ వాటర్ వేసుకుంటారేమో, అది మాత్రం అస్సలు వేసుకోవద్దు. మీరు వాడే తాగే వాటరే, ఫిల్టర్ వాటర్నే వేసుకోండి. సాల్ట్ వాటర్ కనుక వేసుకుంటే జుట్టు బాగా ఓడిపోతుందన్నమాట, అది మాత్రం చేయకండి. ఓకే, ఇక్కడ మనము లవంగాలు కూడా వేసుకున్నాం కదా, లవంగాల వల్ల కూడా హెయిర్ అనేది మంచిగా చక్కగా కలర్ అనేది వస్తుంది. ఎంత తెల్ల జుట్టు ఉన్నా సరే మనకి నల్ల కలర్ అనేది రావడానికి లవంగాలు అనేది బాగా యూజ్ అవుతాయి అన్నమాట. జుట్టుని దృఢంగా ఉండేలా చేస్తుంది, జుట్టు చివర్లు ఊడిపోకుండా చేస్తుంది అన్నమాట. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనైతే వడకట్టుకోవాలి. ఇలా ఏదైనా ఒక స్ట్రైనర్ తీసేసుకొని దాంట్లోకి ఈ వాటర్ అంతా వడకట్టేసేయండి. మనం ఇందులో ఏమేమి వేసుకున్నామో, నల్ల జీలకర్ర, అవిసె గింజలు, మెంతులు, లవంగాలు, 4-5 కుకుడుకాయలు, షీకాకాయ, ఉసిరికాయ, తర్వాత దానిమ్మ తొక్కలు. ఓకే, ఇన్ని చాలా ఒక 9 ఇంగ్రీడియంట్స్ని అయితే మనం ఇక్కడ వేసుకున్నాం. అసలు తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది? చిన్న ఏజ్ నుంచి కూడా ఈ మధ్యలో తెల్ల జుట్టు అనేది వస్తూ ఉంది. కొంతమందికి వంశంలో, కొంతమందికి ఎవరికైనా ఉన్నా వస్తుంది. తర్వాత ఫుడ్ లోపం వల్ల కూడా వస్తుంది. మనకి సూర్యకిరణాలకు కొంచెం ఉండకపోయినా, సూర్యరశ్మి తగలకపోయినా తెల్ల జుట్టు అనేది వస్తుంది. ఎక్కువగా బయట ఫుడ్ తినడం వల్ల, అంటే ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కూడా మనకి తెల్ల జుట్టు అనేది వస్తుంది. చాలా వరకు మనకి ఫుడ్ ద్వారా కూడా తెల్ల జుట్టును నివారించవచ్చు. హెయిర్ డైల్ వేసినా కూడా, ఎంత చేసినా కూడా మనము బాడీకి తీసుకునే ఏవైతే విటమిన్స్ ఉంటాయో అవి కూడా మనం తీసుకుంటూ ఉండాలి. నెత్తికే కలరే కాదండి, బాడీకి కూడా అప్పుడప్పుడు మంచి ఫుడ్ని తీసుకోవడం వల్ల కూడా కంటి చూపు కానీ, హెయిర్కి వైట్ హెయిర్ కానీ, ఇవన్నిటిని మనము నివారించుకోవచ్చు అన్నమాట. కాబట్టి బాడీకి కూడా మంచి విటమిన్స్ ఉండే ఫుడ్ని తీసుకోండి. ఓకే, ఇలా మనం వాటర్ని అయితే ఇక్కడ ఉడకట్టేసాం కదా, నేను అదే చూపిస్తున్నాను. మీరు హెయిర్ డై వేసుకోకపోయినా సరే ఈ వాటర్ని కూడా మీరు తలకి ఎక్కడెక్కడ నా తెల్ల వెంట్రుకలు ఉంటాయో దాన్ని ఒక బ్రష్ తీసుకొని మీరు ఆ వాటర్ని కూడా అప్లై చేయొచ్చు. ఒక 2 గంటలు లేదా 3 గంటలు ఉంచేసుకొని తలస్నానం చేయొచ్చు. మీరు హెన్నాని ప్రిపేర్ చేసుకోవాలంటే అదే కడాయిలో కాస్త హెన్నా పౌడర్ని వేసుకోండి. నేను ఇక్కడ హెన్నా పౌడర్ని మైదాకు, గోరింటాకు ఉంటుంది కదా, వాటిని ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత నేను మిక్సీ పట్టేసి జల్లించుకొని చేసుకున్న పౌడర్ అన్నమాట. నేను ప్రజెంట్ అయితే ఇదే వాడుతున్నాను. మీరు కావాలనుకుంటే కూడా అలా ప్రిపేర్ చేసుకోవచ్చు హెన్నా పౌడర్ని. లేదనుకుంటే మార్కెట్లో హెన్నా పౌడర్ చాలా వరకు మనకి అవైలబుల్గానే ఉంది, కాబట్టి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ని మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ వేసిన ఐటమ్స్ అన్నీ కూడా నేను వీడియోలో మీకు పైన ప్రోడక్ట్స్ దగ్గర అయితే అన్నీ మీకు అక్కడ ఇచ్చేస్తాను. కావాల్సిన వాళ్ళు, మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, మీరు అక్కడ కనిపిస్తాయి, అవన్నిటిని కూడా మీరు ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. ఓకే, ఇలా మీరు కొంచెం కొంచెం ఈ వాటర్ని వేస్తూ బాగా ఈ హెన్నా పౌడర్ని కలుపుతూ ఉండాలి. ఉండలేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. మనం ఇక్కడ వేసుకున్న కుక్కుడుకాయల వల్ల కూడా జుట్టు బాగా మంచిగా శుభ్రం చేస్తుంది అన్నమాట. మనం వేరే షాంపూ ఇంకేం పెట్టాల్సిన అవసరం లేదు. హెన్నా పౌడర్ పెట్టినప్పుడు, అంటే డై వేసినప్పుడు షాంపూలు అస్సలు పెట్టుకోకూడదు. ఆ రోజు వాటర్తోనే మాత్రం తలస్నానం అయితే చేయాలి. షాంపూ అనేది నెక్స్ట్ డే హెయిర్ డై వేసినాక ఆ రోజు కాస్త తలకి ఆయిల్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ డే తలస్నానం చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకైతే బాగా తెల్ల జుట్టు అయితే వచ్చిందండి. కొన్ని టెన్షన్స్ వల్ల, తర్వాత మన ఫాదర్కి మదర్కి ఉండడం వల్ల, తర్వాత తొందరగా ఇంకేదైనా మన రీజన్స్ ఏదైనా సరే కానీ తెల్ల జుట్టు అనేది వచ్చేస్తుంది. కాబట్టి నాకు అలా వచ్చేసింది. నేను ఇంకా వేరే బయటివి అయితే ఎక్కువ పెట్టను, ఇలా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి అయితే వేస్తూ ఉంటాను. అదే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. మీలో ఎవరికైనా సరే, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు తెల్ల జుట్టు ఉంటే మాత్రం దీన్ని చక్కగా ఫాలో అయిపోయి వేసుకోండి. హెయిర్ డైని తలపైన ఒక మినిమం ఒక 2 గంటలు 2 గంటలన్నర వరకైనా ఉంచండి. అంటే 2.5 అవర్ లేదా 2 అవర్స్ అయినా తలపైన ఉంచేసి వాటర్తో తలస్నానం అయితే చేయండి. షాంపూ అస్సలు అప్లై చేయొద్దు. ఓకే, షాంపూ ఎప్పుడు అప్లై చేయమంటారు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ తలకి కొబ్బరి నూనెని పెట్టేసి మీరు తలస్నానం చేసుకోవడం వల్ల మెత్తగా వెంట్రుకలు అయితే ఉంటాయి. అదే రోజు మాత్రం షాంపూ అయితే పెట్టకూడదు, వాటర్తోనే మీరు తలస్నానం అయితే చేయాలి. ఇలా రిజల్ట్ అయితే నాకు ఇలా వచ్చింది. మీకు ఎలాంటి కెమికల్ లేని హెయిర్ డై అనమాట, మీకు అందరికీ పడుతుంది. ఎవరికైనా ఈ హెయిర్ డై అనేది ఎఫెక్ట్ లేకుండా మంచిగా ఉంటుంది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.